ఎంతో విశేషమైన మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజున ఆ పరమశివునికి ఏం పనులు సమర్పించాలో చూద్దాం. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయాలలో ఒక్కో దేవుళ్ళకి ఒక్కో విధమైనటువంటి పూజా విధానం ఉంటుంది. ఒక్కో దైవానికి ఒక్కో ప్రత్యేకమైన ప్రీతికరమైన ఫలాలు, పువ్వులు అనేవి ప్రత్యేకంగా ఉండబడ్డాయి. అలా ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ పండ్లను ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజున సమర్పించితే మనకు అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ముందు అంతా కూడా శుభమే కలుగుతుంది. ముఖ్యంగా శివుడికి ఇష్టమైనటువంటి ఈ పండ్లను మనస్ఫూర్తిగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో సమర్పించితే వారికి జన్మజన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పరమశివునికి ఉన్నటువంటి ఎన్నో నామాలలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి నామం, అత్యంత శక్తివంతమైన నామం శివనామం. శివ అనే నామం సర్వనామాల కంటే కూడా చాలా ప్రాచీనమైంది, ఇంకా సనాతనమైంది. శివనామం తప్ప మిగిలిన నామాలన్నీ కూడా సగుణపరమైన సకారులైనటువంటి దేవతలకు సంబంధించినవి. కానీ శివనామం మాత్రమే దేవుడైనటువంటి ఇంకా నిరాకార పరబ్రహ్మానికి సంబంధించిన నామం. శివ అని ఒక్కసారి స్మరించినా కానీ మనకున్నటువంటి జన్మజన్మల పాపాలు నశింపబడతాయి. షి అంటేనే శుభప్రదం అని అర్థం, మా అంటే అమృత బీజత్వం అని అర్థం. శివనామాన్ని ఒక్కసారి స్మరించినా కానీ మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానవంతులము అవుతాము. అలాగే సర్వశక్తికారకుడైనటువంటి శివుణ్ణి ఒక్కసారి స్మరించినా కానీ మనలో ప్రాణశక్తి పెరుగుతుంది. అలాగే అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ పరమశివునికి సంబంధించిన పండుగలలో విశేషమైన పండుగ మహాశివరాత్రి పండుగ పర్వదినం. ఇది ఈ మాఘమాసంలోనే బహుళపక్ష 13వ రోజు అంటే చతుర్దశి తిథి కలిగిన రోజున వస్తుంది. ఈ రోజున ఎవరైతే శివపురాణంలో చెప్పబడిన విధంగా ఆ పరమశివునికి ప్రీతికరమైనటువంటి ఈ పండ్లను సమర్పించుతారో వారికి అంతా మంచి జరుగుతుంది. ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి పండ్లు నేరేడు పండు, దానిమ్మ పండు, ఇంకా నిమ్మ, రేగు, అలాగే బీజపూరక జామ పండు, ఇంకా మాతిఫలం, అరటి, ఉసిరి, మామిడి, పనస పండ్లు. అయితే ఇవన్నీ కూడా లింగాకారంలో ఉన్నటువంటి పరమశివునికి ఎంతో ప్రీతి. శివునిపై భక్తితో ఒక్కసారి వీటిని సమర్పించిన అంటే ఈ పండ్లలో పూర్తిగా కానీ లేదా కొన్నింటిని అయినా సరే ఆ శివునికి సమర్పించి చక్కగా ఆరాధించిన వారికి అపారమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది, ఇంకా సర్వపాప నాశనం అవుతుంది. అలాగే శివుని కృప ఎప్పుడూ కూడా ఉంటుంది. శివుణ్ణి ఒక్కసారి పూజించినా సరే ప్రసన్నుడవుతాడు. అలాగే శివలింగారాధన మనకు మోక్షదాయకం కూడా, శుభదాయకం కూడా, అంతకు మించినటువంటి పరమానందదాయకం కూడా. కాబట్టి శాస్త్రం ఆదేశించిన విధంగా శివుడికి భక్తి శ్రద్ధలతో ఇంతకుముందు చెప్పిన పనులలో అన్నింటినీ లేదా కొన్నింటిని అయినా సరే సమర్పించి శివారాధన చేయడం అనేది చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.